పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణమగచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ ప్రత్యోర్మా అమృతం గమయ. శాంతి శాంతి. లాస్ట్ క్లాస్లో మనం ఏరియస్ గురించి మనం చెప్పుకున్నాం. సో ఏరియస్ గురించి చెప్పుకున్నటువంటి దాంట్లో సందేహాలు అన్నాం అంటే ఆ సందేహాలు తీర్చుకుందాం, లేదంటే స్పైసెస్ గురించి చెప్పుకోవడానికి పెడిపోదాం. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే అవి మాట్లాడుకుందాం మనం, లేదు బాగానే ఉంది అంతా క్లియర్ గానే ఉంది అనుకుంటే మనం పైసెస్ చెప్తాం. ఈరోజు మనం మేన రాశి పైసెస్ ది ఫిషర్ దీని గురించి మనం చెప్పుకుందాం. దిస్ సైన్ ఇస్ ఆల్సో డ్యూయల్. ఇన్ ఏరియస్ వి హావ్ ద డ్యుయాలిటీ విచ్ ఇస్ అటాచ్డ్ టు ద బ్రింగింగ్ టుగెదర్ ఆఫ్ స్పిరిట్ అండ్ మ్యాటర్ ఇన్ ద గ్రేట్ క్రియేటివ్ యాక్టివిటీ ఆఫ్ మేనిఫెస్టేషన్ అట్ ది బిగినింగ్ ఆఫ్ ది ఎవల్యూషనరీ సైకిల్. వైల్ ఇన్ పైసెస్ వి హ్యావ్ ద ఫ్యూజన్ ఆఫ్ ఆర్ బ్లెండింగ్ ఆఫ్ సోల్ అండ్ ఫామ్ యాజ్ ఫార్ అస్ మ్యాన్ ఇస్ కన్సర్న్ ప్రొడ్యూసింగ్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ఎ ఇన్కార్నేటెడ్ క్రైస్ట్ ది పర్ఫెక్టెడ్ ఇండివిజువల్ సోల్ ది కంప్లీటెడ్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ది మైక్రోకాస్మ్. సో మేన్ రాశిలో ఏంటంటే కనుక ఇది కూడా డ్యూయల్ సైన్. మనకి కొన్ని డ్యూయల్ సైన్స్ అని చెప్పి మనం చదువుకున్నాం ఆ మొదట్లో, ఇవన్నీ కూడా డ్యూయల్ సైన్స్. మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి, కర్కాటక రాశి, మళ్ళా మేన్ రాశి, కుంభరాశి, ఇవన్నీ కూడా డ్యూయల్ సైన్స్. అందులో మేన్ రాశి ఇది డ్యూయల్ సైన్. దీంట్లో మనం ఏరిస్లో మనం ఏం చదువుకున్నాం అంటే ఏరిస్ కూడా డ్యూయల్ సైన్ అని చెప్పి మనం ఏం చదువుకున్నాం అంటే స్పిరిట్ మ్యాటర్ ఈ రెండు కూడా చక్కగా అనుసంధానం చెందబడి స్పిరిట్లో ఏ ఎక్స్ప్రెషన్ అయితే ఉందో అది మేనిఫెస్ట్ అవడానికి కావాల్సినటువంటి ఏర్పాటు అంటుండేది జరగడం అంటుండేది ఏరియస్లో అది ప్రధానంగా నిర్ణయపడుతుంది. సో స్పిరిట్ అండ్ మ్యాటర్ ఈ రెండింటి యొక్క ఇది అంటే స్పిరిట్లో ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్ ఉన్నటువంటి సంకల్పం ఏదైతే ఉందో అది భౌతికత్వం దాల్చడం ఇది మనం ఏరియస్లో చూసాం. అంటే సృష్టి ఆవిర్భావము, సృష్టి విచ్చుకోవడం, మేషరాశి, దక్షుడు, సృష్టి ఇవన్నీ మనం చదువుకున్నాం. అంటే ఏం జరిగింది అక్కడ, సృష్టి అనేటువంటిది వ్యక్త స్థితిలోకి వచ్చింది. వ్యక్త స్థితిలో వచ్చినప్పుడు దాంట్లో ఏం వ్యక్తం అవుతుంది అండి అనక సృష్టి సంకల్పించిన వాడి యొక్క సంకల్పం అంటుంది సృష్టిలో వ్యక్తం అవుతుంది. దట్ మీన్స్ ద స్పిరిట్ అండ్ మ్యాటర్ ఆర్ ఫ్యూజ్డ్. అది అక్కడ జరిగినటువంటి విషయం. అది ఏరియస్లో ఆ రకంగా జరిగితే పైసెస్లో అంటే ప్రస్తుతం చెప్పుకోబడేటువంటి మేన్ రాశి కూడా ఇక్కడ ఏం జరుగుతుందంటే సోల్ ఫారం
ఈ రెండు కూడా చక్కగా ఫ్యూజ్ అయిపోయి మానవుడు ఎలా ఉంటాడు అంటే పరిపూర్ణమైనటువంటి ఇదిగా విస్తరిస్తాడు. సో బైజస్లో వచ్చేటికి సోల్ ఫారం ఈ రెండు ఫ్యూజ్ అయిపోతాయి. ఈ రెండు ఫ్యూజ్ అయిపోయినటువంటి వాటిలో క్రైస్ట్ ప్రిన్సిపల్ వాటిలో దిగి రావడం అంటే జరుగుతుంది. ప్రతి వాళ్ళలోనూ క్రైస్ట్ ప్రిన్సిపల్ ఉంటుంది. అందుకే జీసస్ ది క్రైస్ట్ అంటారు. సో క్రైస్ట్ ప్రిన్సిపల్ దిగి రావడం అంటే జరుగుతుంది. సోల్ ఫారం ఎప్పుడైతే పర్ఫెక్ట్గా ఫ్యూజ్ అయిపోతుంది అంటే సోల్ యొక్క ఎక్స్ప్రెషన్ పర్ఫెక్ట్గా ఫారం ఆస్పెక్ట్లో రిఫ్లెక్ట్ అవ్వాలి. అంటే ఏంటి, దీని గురించి మనకి ఇంటలెక్చువల్ ఇంట్యూషన్లో మనం చదువుకున్నాం. ఏమని చదువుకున్నాం, బ్రెయిన్, మన యొక్క బ్రెయిన్ ఇస్ లింక్డ్ విత్ ద మైండ్ అంటే మనస్సు. ఈ రెండు చక్కగా ఫ్యూజ్ అవ్వాలి. ఈ రెండు ఫస్ట్, ఈ రెండు బాగా చక్కగా ఫ్యూజ్ అయిపోయిన తర్వాత మనస్సు ఇట్ షుడ్ బి లింక్డ్ విత్ ద బుద్ధి, బుద్ధి షుడ్ బి లింక్డ్ విత్ ది ఆత్మ ఆర్ సోల్. ఇవన్నీ కూడా ఒకే ఒక స్ట్రైట్ లైన్గా తయారవ్వాలి మనలో చక్కగా. సో మన బ్రెయిన్లో వచ్చేటువంటి ఆలోచనలన్నీ కూడా మనస్సు చక్కగా ఈ రెండు కూడా ఒకటే రకంగా ఉండాలి. సో దీనికి దానికి సంబంధం లేకుండా ఏంటోనండి గందరగోళంగా ఉంది, ఇలా ఉండకూడదు కాకుండా ఈ రెండు ఒకటే స్ట్రైట్ లైన్గా ఏర్పడాలి. ఒకటి మన బ్రెయిన్, మన అంటే మన యొక్క ఇది, దాని నుంచి మన మైండ్, మైండ్ నుంచి నెక్స్ట్ బుద్ధి, బుద్ధి నుంచి చక్కగా మన యొక్క ప్రజ్ఞ. ఇవన్నీ ఒక స్ట్రైట్ లైన్లో తయారైపోయిన తర్వాత దాని ఏమన్నారంటే ఇక్కడ మ్యాటర్ సోల్ ఈ రెండు చక్కగా ఫ్యూజ్ అయిపోతాయి. ఫ్యూజ్ అయిపోయినప్పుడు సోల్లో ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్ మ్యాటర్లో చక్కగా, అంటే సోల్లో ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్ చక్కగా బ్రెయిన్లో రిఫ్లెక్ట్ అవుతుంది. అక్కడ చూసినటువంటి రహస్యం బ్రెయిన్లో చక్కగా రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ రెండు చక్కగా ఫ్యూజ్ అయిపోవాలి మన సాధనలో మనం. అప్పుడు సోల్ దాకా వీడు వెళ్ళినోడు అక్కడ సాధన చేసుకుంటూ ఉన్నటువంటి వాడికి వీటిలోకి క్రైస్ట్ ప్రిన్సిపల్ దగ్గర అవ్వడం. సో క్రైస్ట్ ప్రిన్సిపల్ అంటే స్పిరిట్ ఆస్పెక్ట్ అంటుండి చక్కగా వీడి సోల్కి చక్కగా అందివబడటం అంటుండి జరుగుతుందంట. అప్పుడు ఆఫ్ ది ఇన్కార్నేటెడ్ క్రైస్ట్ ది పర్ఫెక్ట్ ఇండివిజువల్ అన్నారు అని, పర్ఫెక్ట్ ఇండివిజువల్ సోల్ అన్నారు దాన్ని. అప్పుడు ఏమిటంటే మేన్ రాస్ ఏం చేస్తుందంటే ది పర్ఫెక్షన్ అంటుండే పరిపూర్ణంగా ఇచ్చేది మేన్ రాస్. అంటే జీవుడు దేహం దాల్చి వచ్చినటువంటి వాటిలో ఈశ్వరత్వం పరిపూర్ణంగా విచ్చుకోవడం అంటే స్థితి మనకి మేనరాశి అందిస్తుంది. సో ది పర్ఫెక్ట్ ఇండివిజువల్ సోల్ అంటే స్థితి వాడికి. ఇప్పుడు కరెక్ట్గా సోల్ ఎలా పనిచేస్తుందంటే చక్కగా మన కంటి ఎదురుకుండా ఉన్నటువంటి మనం చూసి, ఏమండి పలానా వెంకట్రావు గారైనా అని పలానా ఇంకొక ఆయన అని ఇలా ఎలా మనం మాట్లాడతామో సోల్ ఆస్పెక్ట్లోకి వెళ్ళిన వాడికి క్రైస్ట్ ప్రిన్సిపల్ చక్కగా వాటిలోకి దిగిరావడం, అది వీడి యొక్క ఎక్స్ప్రెషన్గా వీడు ఉండడం, అంటే అక్కడ వీడికి ఏర్పడేటువంటి విజన్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అది జరుగుతుంది. ది పర్ఫెక్టెడ్ ఇండివిజువల్ సోల్ ది కంప్లీటెడ్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ది మైక్రోకాస్మ్. దస్ ద గ్రేటర్ అండ్ ద లెసర్ పోలార్ ఆపోజిట్స్ ద హ్యూమన్ బీయింగ్ అండ్ గాడ్ మైక్రోకాస్మ్ అండ్ మాక్రోకాస్మ్ ఆర్ బ్రాట్ ఇన్ దట్ డిస్టైన్డ్ ఎక్స్ప్రెషన్ అండ్ మేనిఫెస్టేషన్. ఇద్దరు కూడా ఒకే ఒక ఎక్స్ప్రెషన్గా నిలుస్తారు. కృష్ణుడు అర్జునుడు యొక్క ఎక్స్ప్రెషన్ ఒకటైపోతుంది. కృష్ణుడే రథాన్ని నడిపేవాడు, కృష్ణుడే డైరెక్షన్ ఇచ్చేవాడు. ఎక్కడ ఎక్కడ బాణం వేయాలి, ఎక్కడ వద్దు, ఏమిటి రహస్యాలు అని చెప్పాడు కృష్ణుడు. అది ఫాలో అయ్యేవాడు అర్జునుడు. అర్జునుడు అంటే మనలో ఉండేటువంటి మైండ్ ప్రిన్సిపల్. కృష్ణుడు అంటే వీడిలో మేలుకాంచినటువంటి దైవం. దైవం యొక్క ఎక్స్ప్రెషన్ చక్కగా వీడి యొక్క మైండ్ ప్రిన్సిపల్లో చక్కగా అది రిఫ్లెక్ట్ అవడం. అంటే సోల్ ఆస్పెక్ట్గా ఉన్నటువంటి వాడికి దైవ దర్శనం అవుతుంది. ఆ దైవ దర్శనం అయినటువంటి తీసుకున్నటువంటి ఇంప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చక్కగా వీడి మైండ్లో రిఫ్లెక్ట్ అవడం అంటే జరుగుతుంది. అది వీడు ఆచరణలోకి తీసుకొస్తుంది. అప్పుడు అలా జరిగినటువంటి ఇది విజయం దానికి ఇది ఉండదు. అంటే మ్యాన్ ఈజ్ నేరింగ్ ద గోల్ దీస్ వర్డ్స్ మీన్ బట్ లిటిల్ దో ఏ స్టడీ ఆఫ్ ద సైన్ పైసెస్ ఇన్ ద టూ వేస్ ఇంటెండెడ్ మే రివీల్ మచ్ దట్ ఈజ్ సిగ్నిఫికెంట్ అండ్ సజెస్ట్. ఇది కొంచెం జర్నీ దగ్గరగా ఉన్నటువంటి వాడికి దీని యొక్క అంతరాశం చక్కగా దర్శనం అవుతుంది. లేనటువంటి వాడికి ఊరిని మామూలుగా చదువుకున్నట్టుగా ఇలా విడిపోతుంటాం. అలా కాకుండా జాగ్రత్తగా అంతర్ముఖ సాధన బాగా చేసుకోండి అన్నటువంటి విషయం చెప్తున్నారు. ద గోల్ ఆఫ్ డేటీ, ద ఎమర్జెన్స్ ఆఫ్ గాడ్స్ ప్లాన్ అండ్ ద నేచర్ ఆఫ్ హిస్ ఎటర్నల్ పర్పస్ ఈజ్ ఫర్ అస్ ఓన్లీ ఎ సబ్జెక్ట్ ఆఫ్ ఇంట్రెస్టెడ్ స్పెక్యులేషన్. ది గోల్ ఆఫ్ డేటీ ఒక ఇంట్రెస్టెడ్ స్పెక్యులేషన్గా ఉంటుంది. వాళ్ళ గోల్ ఆఫ్ డేటీ ఏమిటి, మనలో ఉన్నటువంటి దేవతలు
మనలో పనిచేస్తున్నటువంటి దైవం యొక్క ఎక్స్ప్రెషన్, వాటి యొక్క గోల్స్ ఏమిటి? ఇంట్రెస్ట్ స్పెక్యులేషన్. దేర్ ఈస్ ఏ పాసిబిలిటీ దట్ ద ప్లాన్ దట్ దిస్ ప్లాన్ అండ్ పర్పస్ మే బి వాస్ట్లీ డిఫరెంట్ టు అవర్ సర్మైస్ విచ్ ఈస్ బేస్డ్ అపాన్ అవర్ ఫార్ములేషన్ ఆఫ్ ఎ డైలీ హూ ఇస్ ద ప్రొడక్ట్ ఆఫ్ అవర్ మెంటల్ ప్రాసెస్ అండ్ ఆఫ్ డివోటెడ్ ఐడియలిజం. టూ ఆఫ్ ద త్రీ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది పర్సనాలిటీ నేచర్ అండ్ ద అటెంప్ట్ టు ఇంటర్ప్రిట్. ఎక్కువగా మనం దైవాన్ని మనం అవగాహన చేసుకోవడంలో చాలా పొరపాటు పడుతుంది. ఇలా ఒప్పుకుంటాడని మాస్టర్ గారు ఇలా ఇలా అంటే వీడి యొక్క భావమే అక్కడ ఎక్స్ప్రెస్ అవుతుంది, కానీ నిజానికి అక్కడ మాస్టర్ గారు లేదా దైవము ఏం చేస్తాడు అనేటువంటి విషయం మనం దాని ముందు మనం కరెక్ట్గా ట్యూన్ అప్ అవ్వాలి. చాలా జాగ్రత్తగా ఉండేటువంటి రహస్యం ఇది. ఏంటంటే మన యొక్క మైండ్ అక్కడ మనల్ని మిస్లీడ్ చేస్తుంటుంది. మన సాధన చేసుకున్న వాళ్ళు కూడా ఈ మిస్లీడ్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంటుంది. వాడు పరిపూర్ణంగా దైవం యొక్క ఎక్స్ప్రెషన్ వాడు గ్రహించలేనటువంటి స్థితిలో వాడు ఉండిపోతాడు. దైవం యొక్క ఎక్స్ప్రెషన్ పరిపూర్ణంగా వీడు గ్రహించగలగాలి. ఇక్కడ ఏంటి దైవం మనకు సూచిస్తున్నటువంటి విషయం అంటే ఈ యాంగిల్ కరెక్ట్గా ఫామ్ అయింది అనుకోండి, అప్పుడు వాళ్ళు ఆ ఎక్స్ప్రెషన్ కరెక్ట్గా రిఫ్లెక్ట్ అవుతుంది, లేకపోతే రిఫ్లెక్ట్ అవ్వదు అని చెప్తుంది. సో దైవం యొక్క ఎక్స్ప్రెషన్ లేదా వీళ్ళు పనిచేస్తున్నటువంటి దేవతల ఎక్స్ప్రెషన్ పర్ఫెక్ట్గా వీళ్ళు రిఫ్లెక్ట్ అవ్వడం, వీటి సోల్లో అది కరెక్ట్గా పడాలి ఇంప్రెషన్. అది జరగాలి వీటి సాధనలో. ఇంట్రెస్టెడ్ స్పెక్యులేషన్గా ఉండిపోతుంది. అది అంటే వీడి భావము అంటే వీడు దైవం గురించి ఏర్పాటు చేసుకున్నటువంటి భావం అది వీడి భావమే కానీ నిజానికి దైవం యొక్క భావం కాదు. దైవం యొక్క భావం పర్ఫెక్ట్గా వీళ్ళు రిఫ్లెక్ట్ అవడం అంటే జరగాలి. నీళ్లు ఉన్నాయి స్వచ్ఛంగా కదలకుండా అలా ఉంటే కింద ఉన్నటువంటిది పైకి కనబడుతుంటుంది, పైన చంద్రబింబం కరెక్ట్గా నేడలు అలా పడుతుంది. అది ఏమాత్రం చిన్న రాయి మీరు వేసినా అందులో ఆ అలల్లో తేడా వచ్చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే కనబడే వస్తువు ఇలా ఇలా అలల్లో అయిపోయి వీడు కరెక్ట్గా గ్రహించలేడు అన్నమాట. అది ఇంకొక రకంగా కనబడిపోవచ్చు. అందుగురించి ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. అంటే నీరు కదలకుండా అలా ఉండేటువంటి నీళ్ళలో కరెక్ట్గా రిఫ్లెక్షన్ కరెక్ట్గా పడుతుంది, కింద ఉన్నటువంటి చక్కగా కనబడుతుంది. అది ఎలా అయితే అక్కడ జరగాలో వీటిలో కూడా ఆ రకంగా జరగాలి. వీడి యొక్క మనస్సు, వీడి యొక్క బుద్ధి, వీడి యొక్క ఆత్మ ఇవన్నీ పర్ఫెక్ట్ లైన్లో ఏర్పడాలి. ఎగ్జాక్ట్ యాంగిల్ అని చెప్పి చెప్పుకున్నాం మనం అక్కడ మన కుంభకోణంలో. ఆ యాంగిల్ వీళ్ళు ఎస్టాబ్లిష్ అయితే ఇది జరుగుతుంది. ప్రొడక్ట్ ఆఫ్ అవర్ మెంటల్ ప్రాసెస్ అండ్ ఆఫ్ డివోటెడ్ ఐడియలిజం అండ్ ద అటెంప్ట్ టు ఇంటర్ప్రిట్ హిస్ ఇన్ఫినిట్ పర్పసెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అవర్ ఓన్ ఫినిట్నెస్. సో లెట్ అస్ ఆల్వేస్ రిమెంబర్ దిస్, ద మెకానిజం ఫర్ డివైన్ పర్సెప్షన్ హ్యాస్ నాట్ ఎట్ బీన్ డెవలప్డ్ ఇన్ ద హ్యూమన్ ఫ్యామిలీ ఆన్ ఎనీ లార్జ్ స్కేల్ అండ్ ఇట్ ఓన్లీ అచీవింగ్ సమ్ మెజర్ ఆఫ్ యూస్ఫుల్నెస్ ఇన్ ద ఇనిషియేట్ ఆఫ్ ది థర్డ్ డిగ్రీ. సో దైవం యొక్క ఎక్స్ప్రెషన్ అంటే పరిపూర్ణంగా గ్రహించగలిగేటువంటి మిషనరీ మానవుల్లో లేదు కరెక్ట్గా అంటే. సో ఇది పొద్దు గొప్ప తెలుసుకోగలిగేటువంటి స్థితి థర్డ్ డిగ్రీకి వెళ్ళినటువంటి వాడికి తెలుస్తుందండి అంటారు. కొంచెం అయినా అది అక్కడ తెలుస్తుంది. అంటే ఏంటంటే ఈ ఫిజికల్ ఆస్ట్రల్ మెంటల్ మూడు చక్కగా ట్యూనప్ అయిపోయిన వాళ్ళు ఆయన తెలిసే అవకాశాలు ఉంటాయి, కానీ మిగిలిన వాళ్ళు ఇవి తెలియడం అంటున్నది కొంచెం కష్టం. ఇనిషియేట్ స్టేజ్ అన్నదా, ఇనిషియేట్ స్టేజ్కి వెళ్ళిన వాడికి కొంచెం దైవం యొక్క ఎక్స్ప్రెషన్ కొంచెం తెలుసుకోగలరు. ఎందుకంటే హీఈస్ ఇన్ఫినిట్, ఒక మల్టీ 360 డిగ్రీస్ యాంగిల్లో ఉన్నటువంటి వాడు ఆయన. సో ఆయన యొక్క ఎక్స్ప్రెషన్ మన యొక్క భావనగా మనం గ్రహించుతూ ఉంటాం. అదే అక్కడ జరుగుతుంటాం విషయం. దైవం యొక్క ఎక్స్ప్రెషన్ ఇట్ ఇస్ 360 డిగ్రీస్, 360 in 360 డైరెక్షన్స్. ఎక్స్ప్రెషన్ ఇన్ఫినిట్గా ఉంటుంది ఆయన. ఎప్పుడు ఎలా చేస్తాడో శ్రీకృష్ణుడు అంటున్నది ఎవరు చెప్పలేరు అంటారు. అక్కడ కృష్ణుడు అంటారు ఇలా జరగచ్చు అన్నటువంటి మాత్రం ఆయన చెప్పగలం. కానీ ఆయన తలుచుకుంటే యాదవ్ వినాశం కానీ ఇలాంటివన్నీ కూడా ఆగిపోయి ఉండేవి. హీ థింక్స్ ఇట్ షుడ్ బి స్టాప్డ్, హీ కెన్ స్టాప్ ఇట్. ఇలా వాళ్ళు వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి ఇలా అనే జరుగుతుంది అలా ఉండదు. ఆయన ఏ ఆయన ఎప్పుడు ఇలా సంకల్పిస్తాడో ఎవడు ఊహించలేడు అన్నటువంటి విషయం చెప్తారు. సమ్ మెజర్ ఆఫ్ యూస్ఫుల్నెస్ ఇన్ ఇనిషియేట్ ఆఫ్ ద ద డ్యూయాలిటీ ఆఫ్ ప్రైసెస్ మస్ట్ బి స్టడీడ్ ఇన్ రిలేషన్ టు ఇట్స్ 3 కీనోట్స్ విచ్ ఆర్
బాండేజ్ ఆర్ క్యాప్టివిటీ, రినౌన్సియేషన్ ఆర్ డిటాచ్మెంట్, సాక్రిఫైస్ అండ్ డెత్, డ్యువాలిటీ ఆఫ్ స్పైసెస్. ఇది ప్రధానంగా మూడు కీ నోట్స్ చెప్పారు డ్యువాలిటీ ఆఫ్ స్పైసెస్. అది ఫస్ట్ కీ నోట్ ఏంటంటే బాండేజ్ ఆర్ క్యాప్టివిటీ, అంటే ఇంప్రెషన్ అయిపోవడం, బందీగా ఉండబడిపోవడం అంటున్నది ఒకటి, డిటాచ్మెంట్ ఒకటి, సాక్రిఫైస్ అండ్ డెత్ మూడు కీ నోట్స్. ఇన్ ద ఫస్ట్ సైకిల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అపాన్ ద వేల్, ద సోల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇన్ క్యాప్టివిటీ టు సబ్స్టెన్స్. ఇట్ హ్యాస్ కమ్ డౌన్ ఇన్ టు ద ప్రిజన్ హౌస్ ఆఫ్ మ్యాటర్ అండ్ లింక్ ఇట్ సెల్ఫ్ టు ఫారం. సోల్ అంటున్నది దేహంలో బందీ అయిపోయింది, అందులో దేహాన్ని బాగా చూసుకోవాలి, చక్కగా మన దేహాన్ని చక్కగా చూసుకోండి దయచేసి. సాధన అంటుండే పేరులో మన అందరం కూడా దేహాన్ని చాలా ఇబ్బంది పెట్టేస్తుంటాం. సోల్ యొక్క ఎక్స్ప్రెషన్ పరిపూర్ణంగా మనలో జరగాలంటే దేహాన్ని ఎక్కువ ఇబ్బంది పెట్టకండి. అప్పుడు దేహం చక్కగా ఆరోగ్యంగా ఉందంటే సోల్ యొక్క ఎక్స్ప్రెషన్ చక్కగా తెలబడుతుంది. దేహం ఇబ్బందుల పాలుగా ఉంటుంది అనుకోండి, సోల్ యొక్క ఎక్స్ప్రెషన్ గ్రహించడంలో దేహం ఇబ్బంది అవుతుంది. అందునుంచి మనం ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండడానికి మనం ఎక్కువ ప్రయత్నం చేయాలి, చక్కగా ఆరోగ్య నియమాలు పాటిస్తూ ఉండాలి, చక్కగా పుష్టిగా చక్కగా హాయిగా ఉండాలి. ఇవన్నీ మనకి ఇచ్చిన దేనికంటే మన దేహం చక్కగా ఉంటే సోల్ యొక్క ఎక్స్ప్రెషన్ చక్కగా మనకు దర్శనం అవుతుంది. మనం అనేక రకాలైనటువంటి ఇబ్బందులు మన దేహానికి పెట్టేస్తున్నాం అనుకున్నా, ఇది చేయకపోతే ఎట్లా, అలా ఉండకపోతే ఎట్లా, ఇలా చేయకపోతే ఎట్లా, ఏమీ అయిపోదు. అంటే జాగ్రత్తగా గ్రహించుకోండి, దేహానికి కావాల్సినటువంటి రెస్ట్ ఇవ్వండి, కావాల్సినటువంటి శిక్షణ ఇవ్వండి. ఇది గ్రహించుకోవడంలో మనం ఇబ్బందులు అయితే కనుక మనకు పడుకోవాలనిపించినప్పుడు ఆ దేహం చెప్తుంది పడుకోమని, ఏంటి ఇప్పుడు లేచి క్లాస్ అంటావు నువ్వు అంటుండేది అనిపించేస్తుంది. అలా కాకుండా దేహం యొక్క లాంగ్వేజ్ చక్కగా అర్థం చేసుకోండి, అది ఎప్పుడు రెస్ట్ తీసుకోవాలి, రెస్ట్ తీసుకోవడం అలా వచ్చినప్పుడు చక్కగా రెస్ట్ ఇచ్చేది చేయండి. ఎప్పుడు లేచి పని చేయాలనుకుంటే అప్పుడు లేచి చక్కగా పని చేస్తాడు. బద్ధకం అంటున్నది కాకుండా వేరే విషయాల్ని ఇదిగా కాకుండా వీడు చక్కగా ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే దేహం చక్కగా ఉంటుంది, లేకపోతే ఏమవుతుందంటే సోల్ ఒక బందీ కాలంలో దిగినట్టుగా అయిపోతుంది. సోల్ బాడీ సోల్ చక్కగా ట్యూనప్ అవ్వాలి, ట్యూనప్ అయి నిలబడాలి చక్కగా. అది ఫస్ట్ బాండేజ్ అంటుండే ఏర్పడుతుంది ఎప్పుడైతే సోల్ అంటున్నది దేహంలోకి దిగిరవగానే. హెన్స్ ద సింబల్ ఆఫ్ స్పైసెస్ ఆఫ్ ద టూ ఫిషెస్ లింక్ టుగెదర్ బై ఎ బ్యాండ్. రెండింటికి మన మేనవి రాశి యొక్క గుర్తు ఎలా చేస్తారంటే మేన రాశి అంటే చేప, ఒక చేప తల ఇలా ఇస్తే ఇంకో చేప తల కిందకేసి దాని యొక్క తోక పైకి ఇలా ఉంటుంది, ఉండి దాని మధ్యలో ఒక గీత వేస్తారు అన్నమాట. అంటే ఇట్ ఈస్ ద బాండేజ్ అన్నట్టు అర్థం. మేన రాశి గురించి మాస్టర్ గారు చాలా వివరంగా స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో రాస్తారు, ఈ సింబల్ గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి. అది మనకి మేన రాశిలో ఏమని చెప్తారంటే వీటి సాధనలో ఉంటుండడానికి ఇది వేరియస్ యాంగిల్స్ చెప్తారు. ఒకటి తల, ఒక చేప తల ఇంకొక చేప తల ఆపోజిట్గా ఉండడం, దానికి అడ్డగీత ఒకటి వేస్తారు, దిస్ ఇస్ ద సింబల్ ఆఫ్ దిస్. ఇంకొక చోట అక్కడ ఏమని చెప్తారంటే మాస్టర్ గారు కొంత సాధన ఇదంతా ఆ స్టేజ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రెండింటి తలలు ఫ్యూజ్ అయిపోతాయి, రెండింటి తోకలు ఫ్యూజ్ అయిపోతాయి, అప్పుడు అది ఒక సర్కిల్గా తయారై ఈ లైన్ హారిజాంటల్గా ఉన్నది వెర్టికల్గా అయిపోతుంది. సో యూ కెన్ మేక్ వన్ సర్కిల్ విత్ వెర్టికల్ స్ట్రైట్ లైన్. దెన్ ఆఫ్టర్ సమ్ సాధన, ఇవన్నీ మనకు అక్కడ స్పెషల్ ఆస్పెల్ చదువుకోండి దయచేసి, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆఫ్టర్ సమ్ సాధన కొంత స్టేజెస్ ఇదంతా వెళ్ళిన తర్వాత మళ్ళీ అప్పుడు దెన్ ద సింబల్ ఆఫ్ అంటే ద లైఫ్ ఆస్పెక్ట్ అన్న సింబల్ అన్న ఒకటే, అంటే వీడి యొక్క స్థితికి సింబల్ యొక్క రిఫ్లెక్ ఇది ఒకటే. అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు సింబల్ వీడికి సర్కిల్ విత్ ఈ స్ట్రైట్ లైన్ ఏదైతే ఉందో అది సర్కిల్కి ఎక్కడ టచ్ అవ్వకుండా వేస్తారు. తర్వాత ఈ తర్వాత సింబల్ ఏంటంటే సర్కిల్ స్ట్రైట్ లైన్ వేయకుండా డాట్ ఉంటుంది, తర్వాత సింబల్ డాట్ ఉండదు సర్కిల్. ఈ ఇదంతా కూడా మేన రాశిలో ఇచ్చేటువంటి సాధన. ఇదంతా కూడా సర్కిల్ విత్ స్ట్రైట్ లైన్ టచ్ అవ్వకుండా ఉండేటువంటి స్థితి మొన్న మనం టారెట్ కార్డ్లో మీకు ది వరల్డ్ అనేటువంటి కార్డ్ పోస్ట్ చేసినట్టున్నాను. అందులో ఒక సర్కిల్ ఉంటుంది, అందులో ఒక ఆయన ఆ సర్కిల్కి టచ్ అవ్వకుండా మధ్యలో ఉంటాడు.
సింపుల్ దాని అంటే ఒక చాలా ఇవన్నీ సాధనకు సంబంధించినటువంటి లెవెల్స్ అన్నట్టు అని అదంతా మనకి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ద బాండేజ్ అన్నది, అండ్ బిట్వీన్ దెమ్ ఈస్ టు బి ఫౌండ్ థ్రెడ్ ఆర్ సూత్రాత్మ. రెండింటికి మధ్యలో ఒక సూత్రాత్మ అంటుండేది ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు ఎన్నో జన్మలు ఇదంతా కూడా ఆ సోల్ కలా లింకప్ కలా వస్తుంది, అది సూత్రాత్మ అంట. ద సిల్వర్ అండ్ ద సిల్వర్ కార్డ్ విచ్ కీప్స్ దెమ్ బౌండ్ టు ఈచ్ అదర్ థ్రూఅవుట్ ద సైకిల్ ఆఫ్ మేనిఫెస్టెడ్ లైఫ్. నీకు 4 జన్మల క్రితంలో పలానా చోట నేను నీకు కలిసాను అంటే విషయం చెప్పారనుకోండి పరమ గురువు గారు వీడికి ఎప్పుడైనా కనబడినప్పుడు, అది వీడికి గ్రహింపు రావాలంటే ఈ సూత్రాత్మ కనెక్టివిటీ అంటుంది ఉంది కాబట్టి వాడికి గ్రహింపు వస్తుంది అది అన్నాడు. అందుగురించి సూత్రాత్మ అంటుంది ది బాండేజ్ లైన్ గా మనకి ఇక్కడ చెప్పారు. తర్వాత ఏమంటున్నారు, ద సిల్వర్ కార్డ్ అన్నారు దాన్ని, విచ్ కీప్స్ దెమ్ బౌండ్ టు ఈచ్ అదర్ థ్రూఅవుట్ ద సైకిల్ ఆఫ్ మేనిఫెస్టెడ్ లైఫ్. ఈ రెండు ఆ సూత్రాత్మ అంటుంది కలిపి ఉంచుతుంటుంది వీడి సోల్ కింద వీడి బాడీకి. ఆ బాండ్ ఎప్పుడైతే ఈ సూత్రాత్మ అంటుంది సోల్లోకి విత్డ్రా అయిపోతుందో దేహానికి సోల్కి కనెక్టివిటీ కట్ ఆఫ్. సో ద సూత్రాత్మ ఈస్ ద లింక్ బిట్వీన్ ద సోల్ అండ్ బాడీ, అది ఒకటి గుర్తుంది. లేటర్ ఆన్ అపాన్ ద రివర్స్ వీల్ ద పర్సనాలిటీ ఈస్ బ్రాట్ ఇన్ టు క్యాప్టివిటీ బై ద సోల్, బట్ ఫర్ లాంగ్ యాన్స్ ద సిచ్యువేషన్ ఈస్ రివర్స్డ్ అండ్ ద సోల్ ఈస్ ద ప్రిజనర్ ఆఫ్ ది పర్సనల్. సోల్ ఈస్ ది ప్రిజనర్ ఆఫ్ ది పర్సనాలిటీ, దానికి రివర్స్ అయినప్పుడు ఏమవుతుందంటే పర్సనాలిటీ ఇస్ బ్రాట్ ఇన్ టు క్యాప్టివిటీ బై ద సోల్. పర్సనాలిటీ అంటే సోల్ యొక్క ఆధీనంలోకి వచ్చేస్తుంది, రివర్స్ సైడ్ వీల్. మామూలుగా ఉండేటికి సోల్ పర్సనాలిటీ యొక్క ఆధీనంలో ఉంటుంది, వీల్ ఎప్పుడైతే రివర్స్ అవుతుందో అప్పుడు పర్సనాలిటీ సోల్ ఆధీనంలో. సో పర్సనాలిటీ సోల్ ఆధీనంలోకి వచ్చేసిన వాడికి సోల్ యొక్క ఎక్స్ప్రెషనే పర్సనాలిటీలో పడుతుంటుంది. ఇప్పుడు సోల్ రెస్ట్ తీసుకోవాలన్నట్టుగా అది భావించి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుంటాడు, లేదా సోల్కి ఒక హయ్యర్ విజ్డమ్ అంటుండదో లేదా ఏదైనా టీచింగ్ అందుతో అనుకోండి, వెంటనే బాడీకి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వీడు ధ్యానం చేసుకోవడం కుదరదు అనుకోండి, ధ్యానాన్ని పూర్తి చేయడానికి కుదరదు అనుకోండి. ఏం చేస్తాడు వీడు, వెంటనే ఉదాహరణకి ట్రైన్లో వెళ్తున్నాడు, ఇప్పుడు వెంటనే మధ్యాహ్నం అయిన సరే నేను పోయి కాసేపు పడుకుంటాను, పైకి ఎక్కి పడుకుంటాడు. అందరూ అనుకుంటారు ఆ పొద్దునే లేచడానికి పడుకుంటున్నాడు అంటాడు, కానీ సోల్ యొక్క సోల్కి తెలుస్తుంది ఇప్పుడు వాడికి ఒక మాస్టర్ ఏదో టీచింగ్ ఇస్తున్నాడు సరిగ్గా, లేదా సోల్ అది దర్శించుకుంటుంది అందుకని వెళ్ళిపోయి పైకి పడుకుంటుంది, ఇప్పుడు కాసేపు పడుకోవాలి అంటే విషయం వచ్చేస్తుంది, వెంటనే బెడ్ పైకి వెళ్ళిపోయి పడుకుంటాడు. అలా ఉంటుంది అన్నాడు సోల్కి తెలియపడుతుంది. పర్సనాలిటీ ఇస్ బ్రాట్ ఇంటూ క్యాపిటివిటీ బై ద సోల్ ఇన్ లాంగ్ ప్రిజనర్ ఆఫ్ ది పర్సనాలిటీ. దిస్ డ్యూయల్ బాండేజ్ ఈస్ బ్రాట్ టు ఎన్ ఎండ్ బై వాట్ ఈస్ కాల్డ్ ది ఫైనల్ డెత్ వెన్ ద కంప్లీట్ రిలీజ్ ఆఫ్ ద లైఫ్ ఆస్పెక్ట్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ ఫారం టేక్స్ ప్లేస్. లైఫ్ ఆఫ్ ఫారం నుంచి కట్ ఆఫ్ అవడం అంటుంది జరిగినప్పుడు ఇది జరుగుతుంది. దిస్ డ్యూయల్ బాండేజ్ ఈస్ బ్రాట్ టు ఎన్ ఎండ్ ఇస్ కాల్డ్ ఫైనల్ డెత్ అన్నారు. వెన్ ద కంప్లీట్ రిలీజ్ ఆఫ్ ద లైఫ్ ఆస్పెక్ట్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ ఫారం టేక్స్ ప్లేస్ ఇట్ షుడ్ బి బార్న్ ఇన్ మైండ్ ఆల్సో దట్ ద సోల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఆఫ్ ది నేచర్ ఆఫ్ ఫారం ఫ్రమ్ ది స్టాండ్ పాయింట్ ఆఫ్ ది మనెట్. ఇంకొక హయ్యర్ పాయింట్ ఏమిటంటే ఎలా అయితే మన దేహం సోల్కి ఇది ఒక భౌతికత్వమో, మొనాడ్ స్థితిలో ఉన్నటువంటి సోల్ భౌతికత్వం అది. సో ఇట్ ఈస్ ఎ ఫార్మ్ ఫర్ సబ్ట్లర్ దాన్ ఎనీ దట్ వీ నో ఇన్ ద 3 వరల్డ్స్ ఆఫ్ హ్యూమన్ ఎవల్యూషన్ సబ్ట్లర్. దెర్ ఈస్ ఆల్సో ఏ డ్యూయల్ రినౌన్సియేషన్ రిఫర్ టు దీస్ కీవర్డ్స్ ఫర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ద సోల్ రినౌన్సెస్ ద లైఫ్ అండ్ ద లైట్ ఆఫ్ ది మొనాడ్ ఇట్స్ సోర్స్ సింబలైజ్డ్ బై ద వర్డ్స్ ది ఫాదర్స్ హోమ్. సో మొనాడ్ ఏమన్నారంటే ది ఫాదర్స్ హోమ్ అన్నారు, ఐ షుడ్ రీచ్ మై ఫాదర్స్ హోమ్. అది కదా మన జన్మస్థితి, అది కదా మన స్వస్థలం. సో దాని స్వస్థలాన్ని ఏమంటా స్వస్థలంగా చెప్తారు అన్నాడు మొన్నాడు ఉన్నటువంటి స్థితి. సోల్లో ఉన్నటువంటి వాడు ఏమంటాడంటే కనుక స్వస్థలము లేదా ఫాదర్స్ హౌస్ అంటారు. మొనాడ్ ఇట్స్ సోర్స్ అండ్ డిసెండ్స్ ఇన్ టు ద ఓషన్ ఆఫ్ మ్యాటర్ దెన్ రివర్సింగ్ ఇట్ సెల్ఫ్ ద సోల్ రినౌన్సెస్ ద లైఫ్ ఆఫ్ ఫారం ది పర్సనాలిటీ సెంటర్. సోల్లో ఫారం ఆస్పెక్ట్ తోటి డిటాచ్ అవుతుంది ఇది జరుగుతుంది. సో ఈ డిటాచ్ అవ్వడం అంటున్నది సోల్ ఫారం ఆస్పెక్ట్ లేదా పర్సనాలిటీ తోటి డిటాచ్ అయ్యి చక్కగా ఉండడం అంటున్నది చేసుకుంటున్నప్పుడు
సెకండ్ నెక్స్ట్ మొనాయిడ్ ఇట్స్ సోర్స్ తోటి లింకప్ అయిపోవడం, మొనాయిడ్ తోటి కలిసి ఉండడం. అప్పుడు సోల్ అనేటువంటిది ప్రత్యేకత అనేటువంటిది కూడా వీటిలో ఉంటుంది. ఇంకా స్థితి ద సోల్ డిటాచెస్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ ది మొనాయిడ్ ఇన్ కాన్షియస్నెస్ ఫ్రమ్ ది మొనాయిడ్ ది వన్ అండ్ ఫంక్షన్స్ ఫ్రమ్ ఇట్స్ ఓన్ సెంటర్ మేకింగ్ ఇట్స్ ఓన్ న్యూ అండ్ మెటీరియల్ అటాచ్మెంట్స్ దెన్ అపాన్ ది రివర్సల్ ఆఫ్ ది విల్ ఇట్ ప్రొసీడ్స్ టు డిటాచ్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ ది పర్సనాలిటీ అండ్ రీఅటాచ్ ఇన్ టు ఇట్ సెల్ఫ్ ఇన్ కాన్షియస్నెస్ టు ద వన్ హూ సెంట్ ఇట్ ఫోర్. సో ఇది మొనాడ్ తోటి ఫస్ట్ డిటాచ్ అయిపోయి సోల్ అనేటువంటిది పనిచేయడం అనేటువంటిది జరుగుతుంది. సో ఫారెన్ ఆస్పెక్ట్ మనం చక్కగా అవగాహన చేసుకోగలిగితే సోల్ లెవెల్లో ఇది ఎలా జరుగుతుంది అనే విషయం చక్కగా అవగాహన. మొనాడ్ ఈజ్ ది ఒరిజినల్ హౌస్ ఆఫ్ ది సోల్. దాని నుంచి డిటాచ్ అయ్యి సోల్ అనేటువంటిది బయటకు వచ్చేటప్పటికి సోల్కి ఇది నేను వేరే అనేటువంటి భావం అంటుంది. సోల్ లెవెల్లో ఏర్పడుతుంది ఇది హయ్యర్ చాలా సూక్ష్మంగా ఉంటుంది ఖచ్చితంగా. దీని గురించి మనకి ప్రత్యాహారము ధారణ ధ్యాన ఆ స్థితిలో ఏమని చెప్తారంటే సోల్లోనూ మొనాడ్ సపరేట్ అనేటువంటిది స్థితిలో వీళ్ళు వర్తిస్తుంటుంది అనమాట. అది కూడా లీనం అయిపోవాలి వీళ్ళు. సో సోల్ మొనాడ్ సపరేట్ అనేటువంటిది తెలుస్తుంటుంది. తెలుస్తున్నటువంటి స్థితిలో నుంచి రివర్స్ అయినప్పుడు ఇది ఎవడైతే ఎక్కడి నుంచైతే దిగి వచ్చిందో సోల్ ఆ స్థితిలోకి వీడు వెళ్ళడానికి కావాల్సినటువంటి సాధన అన్నది నెక్స్ట్ స్టేజ్. ది పర్సనాలిటీ సెంటర్ ద సోల్ డిటాచెస్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ ఇట్స్ ఓన్ సెంటర్ మేకింగ్ ఇట్స్ ఓన్ న్యూ అండ్ మెటీరియల్ అటాచ్మెంట్స్ దెన్ అపాన్ ది రివర్సల్ ఆఫ్ ది విల్ ఇట్ ప్రొసీడ్స్ టు డిటాచ్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ ది పర్సనాలిటీ అండ్ రీఅటాచ్ ఇట్ సెల్ఫ్ ఇన్ కాన్షియస్నెస్ టు ది వన్ హూ సెంట్ ఇట్ ఫోర్. సచ్ ఈస్ ది క్లైమాక్సింగ్ స్టోరీ ఆఫ్ స్పైసెస్. ఎవడైతే ఎవడి వలన అయితే ఇదంతా దృశ్యంలో వచ్చినా వాళ్ళలో వెళ్ళిపోతుంది. అప్పుడు ఉండేటువంటి వాడు ఎవడంటే ఈశ్వరుడే. ఇందు లయా స్టేట్ అంటారు దాన్ని, లయ స్థితి అంటే చెప్తారు. స్పైసెస్ ది లార్డ్ ఆఫ్ విల్ అండ్ సాక్రిఫైస్ కమ్ డౌన్ ఇన్ టు మేనిఫెస్టేషన్ ది లార్డ్ ఆఫ్ విల్ అండ్ సాక్రిఫైస్ ఇదంతా కూడా వాడికి సాక్రిఫైస్గా వెళ్ళిపోతుంది. అంటే వీడియో సాక్రిఫైస్గా వీడు ఉంటాడు అన్నమాట. అంటే ది పర్ఫెక్ట్ సింబల్ ఫర్ సాక్రిఫైసెస్ గరుడ పోస్చర్. ఇట్ ఇస్ ద పర్ఫెక్ట్ సింబల్ ఫర్ సాక్రిఫైస్. ఇది నీ ఆధీనము, ఈ దేహము సోల్ యొక్క ఆధీనము అని ఉంచడం. తర్వాత సోల్ పైన స్పిరిట్ యొక్క ఆధీనం ఇదంతా కూడా అంటువంటిది. స్పిరిట్ని మనం ఎప్పుడు కూడా ధ్యానం చేస్తున్నప్పుడు ఈ పోస్చర్ ఒకటి, గరుడ పోస్చర్ ఒకటి ధ్యానం చేయచ్చు. మీరు ఏ దేవాలయాలు విష్ణుమూర్తి దేవాలయాలు బయటకు వెళ్ళినా అక్కడ గరుత్మంతుల వారు స్వామివారు మొదట గరుడ వాహనం అని చెప్పి ఉంచుతారు ఇద్దరు. ఆ పోస్చర్ దిస్ ద పర్ఫెక్ట్ పోస్చర్ ఫర్ ఇన్కార్నేటింగ్ ఆర్ ఫర్ లింకింగ్ విత్ ద హయ్యర్. ఇదన్నీ కూడా ఆయనది అన్నటువంటి, ఇదంతా కూడా ఆయన ఆధీన నాదంటే ఏం లేదు ఇక్కడ అన్నటువంటిది నిలబడడానికి ఆ పోస్చర్ ధ్యానం చేయాలి అది చెప్తారు ఇక్కడ. దాని ఇక్కడ ఏమంటే ద లార్డ్ ఆఫ్ వెల్ అండ్ సాక్రిఫైస్ కమ్ డౌన్ ఇన్ టు మేనిఫెస్టేషన్. అది మేనిఫెస్ట్ అవడానికి అది దిగి వచ్చింది అంటే చక్కగా తెలుసుకుని సాక్రిఫైసింగ్ దేర్ హై పొజిషన్ అండ్ ఆపర్చునిటీస్ అపాన్ ది హయ్యర్ ప్లేన్స్ ఆఫ్ మేనిఫెస్టేషన్ ఇన్ ఆర్డర్ టు రిడీమ్ మ్యాటర్ అండ్ రేస్ ద లైఫ్స్ బై విచ్ ఇట్ ఈస్ ఇన్ఫార్మ్డ్ ద లోవర్ క్రియేటివ్ హైరార్కీస్ టు ద స్టాచ్యూస్ టు ద స్టేటస్ ఆఫ్ దెమ్సెల్స్ ఇన్ సో ఫార్ యాజ్ దే కాన్స్టిట్యూట్ ద ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ ఇస్ ద సబ్జెక్ట్ టు పర్పస్ అండర్లయింగ్ ద సాక్రిఫైస్ ఆఫ్ దీస్ డివైన్ లైఫ్స్ హూ ఆర్ అవర్ సెల్స్ ఎసెన్షియల్. సో ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ ఎలా ఉంటున్నారు, ఇలా ఉంటున్నారు అన్నమాట. వాళ్ళకన్నా పైన ఉన్నారు ఇంకా వేరే హైరార్కీస్. నేను మనం అప్పుడు చదువుకున్నాం ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ అనేటువంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళ యొక్క ఇదంతా కూడా ఒక హయ్యర్ పర్పస్కి వాళ్ళు ఇదంతా కూడా మీ అధీనం. నాలో పనిచేస్తున్న ఇంటెలిజెన్స్, నాలో పనిచేస్తున్న బుద్ధి, నా ఆత్మ ఇదంతా మీ అధీనం. నా ఆత్మ చక్కగా ట్యూనప్ అయి వీడు ఆయనకి సాక్రిఫైస్కి ఇలా ఉంచుంటాడు. అప్పుడు వాళ్ళు ఏం టీచ్ చేద్దాం అనుకున్నా, వాళ్ళు ఏది ఇద్దాం అనుకున్నా అది చక్కగా వీడి ద్వారా ఇలా ఇట్ ఈస్ ది సాక్రిఫైస్ పోస్చర్. ఇది చక్కగా ధ్యానం చేస్తుంటారు కాదు. ఆ గుడికి వెళ్ళినప్పుడు ఆ పోస్చర్ అలా ధ్యానం చేయడం గరుత్ మంత్రుల పోస్చర్ మీలో ఎంతో ఎలివేషన్ వస్తుందండి. సుపర్ణ సూక్తం చదువుకున్నా లేదా గరుత్ మంత్రుల వారిని ఇది చేసినా చక్కటి ఎలివేషన్ వస్తుంది. చాలా అద్భుతమైనటువంటి స్తోత్రాలు అవన్నీ కూడా చక్కగా ధ్యానం చేయండి. ఒక్కొక్క స్తోత్రం అందులో ఇచ్చినటువంటి ఒక్కొక్క శ్లోకం చక్కగా ధ్యానం చేసి ఇలా మీరు ఆ పోస్చర్ని ధ్యానం చేస్తారా నెమ్మదిగా చదువుకోగలిగితే
ఎస్ ఎలివేషన్ వస్తున్నారు అనమాట. ఇప్పుడు ఇందులో ఏదైతే చెప్తున్నారో అది వచ్చేస్తుంది. Of themselves, in so far as they constitute the fourth great hierarchy, this is the subject to purpose underlying the sacrifice of these divine lives, who are ourselves essentially, who are qualified by knowledge, love, and will, and animated by ceaseless persevering devotion. Ceaseless persevering devotion. అంటే ఏంటి? దానికి ఎండింగ్ లేదు. ఆ సీజ్లెస్ పర్సర్వింగ్ డివోషన్, ఎస్ డివోషన్ అంటే గరుత్మంతుల వారికి సీ దట్ ఈస్ కాల్డ్ ది సీజ్లెస్ పర్సర్వింగ్ డివోషన్. హనుమంతుల వారిది సీజ్లెస్ పర్సర్వింగ్ డివోషన్ ఎలా ఉంటుంది అంటే లయస్థితి అంటారు. అంటే వీడిదంటే ఏం లేదు, మొత్తం ఇదంతా అలా కరిగిపోవాలి వీడు. అలా సాధన చేయాలి గురించి గరుత్ మంత్రుల వారు ఎప్పుడు స్వామివారి ముందు ఎలా ఉంటారు. ఇట్ హౌ దట్ ఈస్ ద వెహికల్ ఆఫ్ లార్డ్ అంటారు. ద సోల్ ఈస్ ది వెహికల్ ఆఫ్ లార్డ్, సోల్ ఈస్ ది వెహికల్ ఆఫ్ లార్డ్. సో లార్డ్ యొక్క వెహికల్ సోల్ గా ఉండాలంటే వీడు సోల్లో ఉంటాడు కూడా ఆ ధ్యానంలో వీడు నిమగ్నం అవ్వాలి. అప్పుడు లార్డ్ వీడి యొక్క సోల్ ని చక్కగా వాడుకుంటాడు అది చెప్తున్నారు. ఇస్ ద సబ్జెక్ట్ పర్పస్ అండర్లైన్ ద సాక్రిఫైస్ అది నాలెడ్జ్ అన్న కూడా. దే సీక్ టు బ్రింగ్ అబౌట్ ది డెత్ ఆఫ్ ఫారం ఇన్ ఇట్స్ అకల్ట్ సిగ్నిఫికెన్స్ అండ్ కాన్సిక్వెంట్ రిలీజ్ ఆఫ్ ది ఇండ్వెలింగ్ లైఫ్స్ ఇన్ టు ఏ హై స్టేట్ ఆఫ్ కాన్షియస్. సో డెత్ ఆఫ్ ఫారం అంటే ఏమిటి, వీడు చుట్టూ ఎవరున్నారా, వాడు మంచివాడు, వీడు చెడ్డవాడు, ఇది ఏది వీడిలో పనిచేయదంటే పరమాత్మతో అనుసంధానం చెందడమే వీడు భౌతికత్వములో నిద్రించుట లేదా దేహం త్యజించుట లేదా మరణించుట మన భాషలో చెప్పాలంట. దాన్ని ఏమన్నారు మనం తెలియకుండా దేహాన్ని వదిలేయడంగా మనం అనుకుంటుండం. దేహంతో అసలు ఆ పాయింట్ ఆఫ్ థింకింగే లేదు. దేహం వస్తుంటుంది పోతుంటుంది, షర్ట్ మార్చుకుని వేడో షర్ట్ వేసుకుని వచ్చి కూర్చోండి, దట్ ఈస్ లైక్ ద బాడీ ఇస్. లోపల ఉన్నాడు బాగా ఫ్యూజ్ అయిపోయి ఆయన యొక్క ఇదిగా వీడు తయారై ఉన్నప్పుడు దేహంతో అవసరం లేకుండా వీడు అలా ఉంటాడు. దాన్ని ఏమన్నారంటే డెత్ ఆఫ్ ది వెహికల్, డెత్ ఆఫ్ ఫారం అంటాం. సో ఈ భాషలోకి వచ్చేసిన వాడికి డెత్ ఆఫ్ ఫారం అంటే దట్స్ ఆల్ రైట్ అంటాడు. పెద్ద దాని మీద పెద్ద ఇదే ఉండదు. ఈ పాయింట్స్ చదువుకుంటున్నప్పుడు ఇట్స్ వెరీ ఇది అలా వీడి దేహాన్ని అలా వీడికి రావడం వీడి వెళ్ళడం వీడు పెద్దగా గ్రహించుకోడండి. దేహం రావడం, భూమి మీద జీవించడం, వెళ్ళిపోవడం అంటాడు. వీడికి గ్రహింపు లేకుండా అయిపోతుంది వీడి లైఫ్. అలా ఉండాలన్నమాట వీడి లైఫ్. ఏ జన్మ వస్తుంది, ఏ జన్మ వెళ్ళిపోతుంది, ఏమిటి జరుగుతున్నట్టు కదా. ఎవడు నాకు క్రితం జన్మలో ఇప్పుడు 100 రూపాయలు ఇవ్వాలి, ఇప్పుడు ఇస్తున్నాడు, ఇది తీసుకుందాం, అప్పుడు 10 రూపాయలు వడ్డీ కూడా కలిపి తీసుకోవాలి దీనికి. ఎందుకంటే ఒక జన్మ అయిపోయింది కాబట్టి ఇదంతా కూడా పక్కబడే దీనిలో ఎంత సూక్ష్మంగా వెళ్ళిపోవాలంటే భౌతికత్వంలో అంత సూక్ష్మంగా వెళ్ళిపోవాలి, బాగా సూక్ష్మంగా వెళ్ళిపోవాలండి. అలా సూక్ష్మంగా వెళ్ళిపోయినటువంటి వాడు, సోల్గా వెళ్ళిపోయినటువంటి వాడికి పరమాత్మ యొక్క రిఫ్లెక్షన్ వెళ్ళిపోవాలంటే ఇది ధ్యానం చేస్తూ అలా ఉండగలుగుతుంటే లైఫ్లో చక్కగా జరుగుతుంది. దాని అంటే రివర్సల్ ఆఫ్ వీల్ అని అన్నారు. ఇది జరగలేదు. డెత్ ఆఫ్ ఫార్మ్ అన్నారు. ఆఫ్ దిస్ ప్రాసెస్ ఆల్ ది వరల్డ్ సేవియర్స్ పాస్ట్ ప్రెసెంట్ అండ్ టు కమ్ ఆర్ ది మేనిఫెస్టెడ్ సింబల్స్ అండ్ ద ఎటర్నల్ గ్యారంటీస్. ఎటర్నల్ గ్యారంటీస్ వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ అన్నారు. వరల్డ్ సేవియర్స్ పాస్ట్ ప్రెసెంట్ అండ్ టు కమ్ ఆర్ ది మేనిఫెస్టెడ్ సింబల్స్. వీళ్ళందరూ కూడా మేనిఫెస్టెడ్ సింబల్స్, వరల్డ్ సేవియర్స్ అంటే అవతార పురుషులు ఎవరెవరైతే వచ్చారు, శ్రీరాముడు, వీళ్ళందరూ కూడా ఆ రకంగా వచ్చినటువంటి వాళ్ళు. అదే అనమాట వీళ్ళు ఉండేటువంటి స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. అవతార పురుషులు ఎవరు వచ్చినా సరే ఈ స్టేట్లో ఉంటారు. సో వరల్డ్ వీళ్ళందరూ కూడా ఏమన్నారు వీళ్ళని సింబల్స్, అది మేనిఫెస్టెడ్ సింబల్స్ ఆఫ్ ది వరల్డ్ వరల్డ్ సేవియర్స్ అన్నారు వీళ్ళు. సో సేవియర్స్గా వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఈ రకంగా వీళ్ళు ఉంటారు. ఇట్ ఈస్ ఇన్ సచ్ రికగ్నిషన్స్ as these that are that the man the mainspring to the life of service must be sought. It is such recognitions. So adi vidu idavadaniki service vidikinchadu seva must be sought. Mainspring to the life of service must be sought. Recognition as these that the mainspring to the life of service. సో పీపుల్ బార్న్ ఇన్ దిస్ సైన్ ఆర్ ఇది అంటే సేవ అంటే
గరుడ సేవ అంటారు చూసారా, గరుడ సేవ. ఏంటి సేవ అంటే? ఇది సేవ అంటే చేయండి, ఈ సేవ చేయాలి మనకు. సో మనం నిత్య జీవితంలో మనం చేసుకునేటువంటి సేవ ఏంటంటే ఈ స్థితికి తీసుకురావడానికి. అది అది అంటే తప్పుగా అనుకోకండి ఎవరు కూడా దయచేసి, దట్ ఈస్ ఒక మామూలు సేవ అంటే, అది పెద్ద ఇది కాదు. ఇది సేవ చేయడం అంటే ఒక గరుత్మంతుల వారు, ఒక హనుమంతుల వారు పరమాత్మకి చేసేటువంటి సేవ, అది సేవ. ఆ సేవ చేయాలి మనం, ఆ సేవకుడుగా మనం తయారవ్వాలి. అప్పుడు ఆ సేవకుడుగా మనం ఉన్నప్పుడు దట్ ఈస్ ద సర్వీస్. As the mainspring to the life of service must be sought, people born in this sign are frequently to be found serving the race and ministering to its needs upon some level of consciousness. Then it's a main race lo puttinatuvantu vaallu vallu ekkuga serving the race and ministering to its needs upon some level of consciousness. Ministering its needs. Vidi chuttuta antundu vaallu chakka manchi sevakuduga untuntadu main race lo baa service chestaranta. అందుగురించి మనకి ఏమని చెప్తారంటే మాస్టర్ గారు, కన్యారాశిలో నర్సెస్ వీళ్ళందరూ ఉంటే కనుక మేన రాశికి వచ్చేటికి హాస్పిటల్స్ అంటారు మాస్టర్ గారు. చక్కటి సేవ తత్వం అంటాడు ఒక ఇది. హాస్పిటల్స్ ఇవన్నీ కూడా మేన రాశి, ఒక ఆర్ఫనైజెస్ చక్కటి సేవ చేస్తారు సరే చక్కగా. తో దయా హృదయంతో సేవ చేసేటువంటి వాళ్ళందరూ కూడా మేన రాశి వాళ్ళు. తో ఇదన్నమాట అంటే వాళ్ళకి పరమాత్మ తత్వం ఇంకేం కనబడదు వాళ్ళకి, అలా ఉంటుంది వాళ్ళకి మేన రాశి. ఒక ఇదండి మేన రాశిలో ఇంకా మీరు ఇలాంటి మనకి వీనస్ ఉన్నాడంటే హయ్యస్ట్గా ఉంటుంది వాడు, చాలా అద్భుతంగా ఉంటుంది. దస్ దే ఆర్ ప్రిజర్వ్డ్ ఫర్ ద ఫైనల్ సాక్రిఫైస్ ఇన్ పైసెస్ విచ్ అబ్జార్బ్స్ దెమ్ బ్యాక్ ఇన్ టు దేర్ ఒరిజినేటింగ్ మోటివ్. అబ్జార్బ్స్ దెమ్ ఆ ఒరిజినేటింగ్ మోటివ్ అసలు దేనికి వచ్చాం, ఏంటి ఆరిజినేటింగ్ మోటివ్, ఆరిజిన్ ఎక్కడైంది? మొనాడులో అయింది, సోల్గా వచ్చాడు. సోల్ కన్నా కిందది ఇక్కడ ఆలోచించకండి. ఆ ఆరిజినేటింగ్ మోటివ్ ఏదైతే ఉందో దానిలోకి వెళ్ళిపోతాడు. అది జరుగుతున్న ప్రైసెస్లో అబ్సార్బ్స్ దెమ్ బ్యాక్ ఇన్ టు ద ఆరిజినేటింగ్ మోటివ్ అంట. ఇట్ ఈస్ ఫర్ దిస్ రీజన్ దట్ ద లైఫ్ ఆఫ్ సర్వీస్ అండ్ ది డైరెక్టెడ్ ఇంటెన్షన్ టు సర్వ్ కాన్స్టిట్యూట్ ఏ సైంటిఫిక్ మోడ్ ఆఫ్ అచీవింగ్ రిలీజ్. సో అందుగురించి డైరెక్టెడ్ ఇంటెన్షన్ టు సర్వ్. సో వీటిలో సర్వీస్ అంటే లైఫ్ ఆఫ్ సర్వీస్ అంట. ఇట్స్ ఫర్ దిస్ రీజన్ లైఫ్ ఆఫ్ సర్వీస్. వీడు పరమాత్మని సేవించడం ఇదంతా కూడా దేనికంటే ఈ స్థితిని పొందడానికి. వీడు గరుత్మంతుల వారిని సేవకుడుగా ఆయన ముందు అలాపెట్టి వీడు అలా తయారవడానికి ఇదంతా కూడా. అందు గురించి ఎలా పెట్టాలి కరెక్ట్గా ఆయనకు ఎదురుకుండా ఉండాలి. పక్కగా ఉంటే మన వెహికల్ కార్ పక్కన పార్క్ చేసి వస్తాహా, కాదండి ఆయనకు ఎదురుకుండా ఉండాలి. మధ్యలో ఇంకొకటి ఉండకూడదు అంటారు గుళ్ళోకి వెళ్తే. అందుగురించి పక్క నుంచి చూడాలి స్వామి, ఎందుకంటే ఆయనకు ఎదురుకుండా ఇది ఉండాలి. బికాస్ సోల్ అండ్ మొనాట్ స్ట్రైట్గా ఉండాలి. ఇక్కడ కూడా యాంగిల్ పక్కగా ఉంటే అది పడదు, వీడికి స్ట్రైట్గా ఉండాలి. ఆయనకి వీడికి మధ్యలో ఇంకేం ఉండకూడదు. దీన్ని గుళ్ళో కూడా అదే ఫాలో అవుతారు. ఇక్కడ ఏం జరుగుతుందో అదే గుళ్ళో ఫాలో అవ్వడానికి. వీళ్ళు కూడా సోల్ చక్కగా డైరెక్ట్గా అలా ఉండాలి. ఎప్పుడు కూడా అలా ఆయనకి అలా ఉండాలి. పదాలు లేవు ఇంకా కదా గడిపోయిన తర్వాత అది సాధించుకోవాల్సిన స్థితి. సార్ కాన్స్టిట్యూట్ సైంటిఫిక్ మోడ్ ఆఫ్ అచీవింగ్ రిలీజ్ ఇన్ ఆక్వేరియస్ ది సైన్ ఆఫ్ వరల్డ్ సర్వీస్ ది లెసన్ ఈజ్ ఫైనల్ లెర్న్ విచ్ ప్రొడ్యూసెస్ ది వరల్డ్ సేవియర్ ఇన్ పైసెస్. ఫైనల్ లెసన్ ఈజ్ లెర్న్ ఇన్ పైసెస్. అది ఆక్వేరియస్లో లెసన్ తెలుసుకుంటాడు, పైసెస్లో అలా ఉంటాడు. లెసన్ తెలుసుకోవాల్సినటువంటి కావాల్సినటువంటి అర్హత అడ్మిషన్ అంటున్నది వీడికి క్యాప్రికాన్లో దొరుకుతుంది. పుట్టడం అంటున్నది మనకి ఇక్కడ దొరుకుతుంది ధనుసు రాశి. అడ్మిషన్ క్యాప్రికాన్, టీచింగ్ ఆఫ్ లెసన్ ఇన్ ఆక్వేరియస్, తయారయ్యే వీడు డిగ్రీ తయారయ్యే వీడు పైసెస్. ఈ రకం గుర్తుపెట్టుకు వచ్చి నాలుగు రాష్ట్రాలు మేడం. Learn which produces the world savior in Pisces. Hence, my constant emphasis upon service. అందుగురించి నేను ఎప్పుడు కూడా సర్వీస్ చేయండి అంటారు. ఎందుకు? గరుత్మంతుల వారు ఒక్కటే మీరు అంతే, ఇంకా దాని ఇంకా పదాలు ఏం లేవు. ఆ పోస్చర్ అలా ఉండండి అంతే. మీరు ఏదైతే ఆ పోస్చర్ చక్కగా
అంటే ఇది అంతర్ముఖ సాధనకు సంబంధించింది కాబట్టి ఆ పోస్చర్ అలా మీరు బాగా మీరు ఒక్కరే అలా ధ్యానం చేసుకోగలిగేటువంటి ఏర్పాటు మీకుంటే ఆ పోస్చర్ వేసి పరమాత్మను అలా ధ్యానం చేయండి. ఇంకా వీలైతే ఆ పోస్చర్ వేసి సుపర్ణ సూక్తం చదవండి, చాలా తొందరగా ఎలివేషన్ వచ్చేస్తున్నారు. When the individual man enters upon his cycle of incarnations and emerges in the sign Cancer, which is found in the cardinal cross, he metaphorically mounts the notable cross, and his long term of imprisonment in form begins, and the lessons of servitude must be learned. He begins on learning until he has transformed servitude into service. సర్విట్యూడ్ ఇంటూ సర్వీస్. అది వీడు మ్యాన్ రాసివాడు. వెన్ ద ఇండివిజువల్ మ్యాన్ ఎంటర్స్ అపాన్ హిస్ సైకిల్ ఆఫ్ ఇన్కార్నేషన్ అండ్ ఎమర్జెస్ ఇన్ ద సైన్ క్యాన్సర్, ఎప్పుడైతే మానవుడు దేహం దాల్చి క్యాన్సర్లో వీడు పుడతాడో, పుట్టినటువంటి వాడు, విచ్ ఇస్ ఫౌండ్ ఇన్ ద కార్డినల్ క్రాస్, అది హీ మెటాఫిజికల్లీ అమౌంట్స్ ద నోటబుల్ క్రాస్. సో కార్డినల్ క్రాస్లో వీడు ఎప్పుడైతే చక్కగా వస్తాడో, కార్డినల్ క్రాస్ మీన్స్ క్యాప్రికార్న్ క్యాన్సర్ ఏరియస్ లైఫ్ కార్డినల్ క్రాస్ అంటే, లేదా వీడు మ్యూటబుల్ క్రాస్ ఎప్పుడైతే మౌంట్ అయిపోయి కార్డినల్ క్రాస్కి దగ్గరికి వీడు చేరతాడో, అప్పుడు వీడు అంటే దానికి చేరడానికి వీడు ఎప్పుడైతే ఇదవుతాడో, హిస్ లాంగ్ టర్మ్ ఆఫ్ ఇంప్రిజాన్మెంట్ ఇన్ ఫార్మ్ అది బిగిన్స్, అంటే మౌంట్స్ ద మ్యూటబుల్ క్రాస్ అండ్ హిస్ లాంగ్ టర్మ్ ఆఫ్ ఇంప్రిజాన్మెంట్ ఇన్ ఫారమ్ బిగిన్స్. సో ఈ కార్డినల్ క్రాస్ నుంచి వీడు మెడబుల్ క్రాస్లోకి ఎప్పుడైతే వీడు వచ్చాడో, వీడు ఇంప్రిజాన్మెంట్ అంటే వీడు ఒక దేహబద్ధుడై ఉండడం అటువంటిది జరుగుతుంది. దీనిలో వీడు పరిపూర్ణత అటువంటిది సాధించడానికి వీడికంటే వీడు ఇందులో నుంచి ఎలివేట్ అవ్వడానికి కావాల్సినటువంటిది ఏంటంటే సేవ. అందుగురించి ప్రతి ఒక్కరూ కూడా మీరు ఎంత బిజీ అయిపోయినా ఎంత ఇదైనా సరే సేవ అనేటువంటిది మాత్రం ఏదో ఒక రూపంలో చేయండి. జంతువుల్ని సేవించినా అది సేవే. అంటే మనం తినేటువంటి షిరిడి సాయిబాబా గారు అదే చెప్తారు, ఇంటికి జంతువు వస్తే అది నేను వచ్చినట్టే అని చెప్పాడు ఆయన. అది మీరు తినే ముద్ద ఫస్ట్ వీళ్ళైతే అది సినిమలకో వాటికో పెట్టేసేయండి, అది కూడా ఒక సేవే అన్నారు. అందుకని సర్వీస్ యాటిట్యూడ్ మనలో ఎప్పుడూ ఉంటుండాలి. అది ఎప్పుడు ఎక్కడ ఛాన్స్ వస్తే అక్కడ లాభి సర్వీస్ జరుగుతుంటారు. ఇవన్నీ చెప్పారు మనకు అందరించి అవన్నీ గుర్తుంచుకోవాలి మనం బాగా. ఇంప్రిజాన్మెంట్ ఇన్ ఫార్మ్ బిగిన్స్ అండ్ ద లెసన్స్ ఆఫ్ సర్వీట్యూడ్ మస్ట్ బిల్డర్. He goes on learning until he has transformed servitude into service. వీడు సర్వీస్ ఆస్పెక్ట్ అంటే పరిపూర్ణంగా ఇక్కడ విచ్చుకోవడం అంటే జరగదు. హీ ఆల్టర్నేట్స్ బిట్వీన్ ద పేస్ ఆఫ్ ఆపోజిట్స్ బోత్ ఫ్రమ్ ది ఆస్ట్రాలజికల్ ఎమోషనల్ యాంగిల్ అండ్ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ది ఫోర్ ఆర్మ్స్ ఆఫ్ ది మ్యూటబుల్ క్రాస్. సో మ్యూటబుల్ క్రాస్లో ఉండేటువంటి ఫోర్ ఆర్మ్స్ వీటిలో హీ గోస్ ఆన్ లెర్నింగ్ అంటిల్ హీ హాస్ ట్రాన్స్ఫార్మ్డ్ అది He alternates between the pairs of opposites, both from the astrological, emotional angle and from the point of view of the four arms of the mutable cross. ఇప్పుడు ఆల్టర్నేట్ అవుతుంటాడు కాసేపు. మ్యూటబుల్ క్రాస్లో కూడా ఫోర్ ఆర్మ్స్ ఉన్నాయి. సో ఈ ఫోర్ ఆర్మ్స్ వీటిలో ఉన్నటువంటిది చక్కగా ఇది అవ్వాలి. అంటే ఈ మ్యూటబుల్ క్రాస్లో ఉండేటువంటి ఫోర్ ఆర్మ్స్ వీటిలో ఆల్టర్నేట్ అవుతుంటాయి. పేర్స్ ఆఫ్ ఆపోజిట్స్ కాసేపు ఇదిగా ఉంటాడు, కాసేపు ఇంకో రకంగా ఉంటుంటాడు. ఇలాంటివన్నీ కూడా వీళ్ళు ఆల్టర్నేట్ అవుతుంటాయి. కాసేపు సేవ చేద్దాం అనిపిస్తుంది, కాసేపు ఎంతసేపు సేవ అనుకుంటే ఎట్లా మన సంగతి మనం చూసుకోవాలి. ఇలాంటివన్నీ వీళ్ళు ఆల్టర్నేట్ అవుతుంటాయి మ్యూటబుల్ క్రాస్ లెవెల్లో. ద ఫ్లూయిడ్ సెన్సిటివ్ టెంపరమెంట్ ఇన్ పైసెస్ మీడియమిస్టిక్ అండ్ సైకలాజికల్లీ పోలరైజ్డ్ మస్ట్ బి స్టెబిలైజ్డ్ ఇన్ వెర్గో. మస్ట్ బి అది పైసెస్లో ఏమన్నా అంటే ద ఫ్లూయిడ్ సెన్సిటివ్ టెంపర్మెంట్ ఇన్ పైసెస్ మీడియమిస్టిక్ అండ్ సైకికల్లీ పోలరైజ్డ్ మస్ట్ బి స్టెబిలైజ్డ్ ఇన్ వెర్గో. సో వెర్గోలో మనకేంటి కన్యారాశి, కన్యారాశిలో ఇది స్టెబిలైజ్ అవ్వాలి వీళ్ళు. అందుగురించి నర్సులు వీళ్ళు పుట్టేటువంటిది అంతా కూడా కన్యారాశి. సేవ అనేటువంటిది వీళ్ళు స్టెబిలైజ్ అయిపోవాలంటే అప్పుడు దీని యొక్క రిఫ్లెక్షన్ మ్యాన్ రాశి. అంటే వీడు ఒక నర్సుని మనం జాగ్రత్తగా ఒక చక్కటి
సేవ చేసేటువంటి నర్సుని మీరు జాగ్రత్తగా మీరు ధ్యానం చేస్తే తెలుసుకోగలిగితే మనం వాళ్ళ మైండ్ని, పేషెంట్ రాత్రి పడుకున్నాడు, పేషెంట్కి ఏదైనా దగ్గు వచ్చిందో ఏదో ఇబ్బంది అయిందో, పక్కన పడుకున్నటువంటి అటెండర్ మెలకు రాకపోయినా నర్సుకి ఫస్ట్ మెలకు వస్తుంది. ఏంటి ఏంటి అంటుంది, లేదు వెంటనే ఆయన ఉంది అవి టాబ్లెట్ వేసుకో. అలా ఎవ్రీడే ఆ రకంగా ఉంటుంది నర్స్. అంటే అది మీరు జాగ్రత్తగా అవగాహన చేసుకుంటే దీని యొక్క రిఫ్లెక్షన్ మీకు పైసెస్లో చక్కగా హెల్ప్ అవుతుంది. అది నుంచి సేవ బాగా చేయడం అంటున్నది. ఇందులో మాస్టర్ గారు మనకు అది చాలా ఈజీగా సేవ చేయగలిగేటువంటి విధానం మనకి ఇచ్చారు. చాలా అదృష్టం మన మాస్టర్ గారి ఇక గారు మనం ఆయన దర్శించడం, ఆయన యొక్క మార్గం మనకి తెలుసుకోగలగడం, ఇదంతా కూడా తినరే ఇదంతా అందులో ఎనివేస్ సైన్ మెంటల్ అది ఇంట్రాస్పెక్షన్ అండ్ క్రిటికల్ అనాలిసిస్ బికమ్ పాసిబుల్ అండ్ సర్వ్ టు అరెస్ట్ ది ఫ్లూయిడిటీ ఆఫ్ స్పైసెస్. సర్వ్ టు అరెస్ట్ ది ఫ్లూయిడిటీ ఆఫ్ స్పైసెస్. సో ఫ్లూయిడిటీ ఆఫ్ స్పైసెస్ అన్నటువంటి వాటిలో నీళ్లు కదా, ఈ నీళ్లు కదులుతుంటాయి. కిందటువంటి చేపలు కనబడాలంటే ఈ నీళ్లు కదలకుండా ఉండాలి. ఫ్లూయిడిటీ కాబట్టి అవి కదులుతుంటాయి నీళ్లు. దాని యొక్క రిఫ్లెక్షన్ వీటిలో సేవ ఏంటంటే ఎంతసేపు సేవైనా సేవ మాత్రమే ఉంటే ఎట్లా, మన సంగతి మనం చూసుకోవాలి, మనం ఎట్లా లేదా మన ఇవన్నీ కూడా కాసేపు అది పనిచేస్తుంది. కాసేపు మాస్టర్ గారి గ్రంథం, మాస్టర్ గారి ప్రవచనం ఏంటి అబ్బా చెప్పారండి ఎంత అద్భుతంగా ఉంది, మనం కూడా ఎప్పటికైనా అలా చేయాలండి ఏంటో జీవితం, ఇలా అనిపించేస్తుంది, మళ్ళీ అలా అనిపిస్తుంది. ఈ రకంగా ఇది జరుగుతుంటుంది. ఇదిలో దీస్ టూ సైన్స్ బ్యాలెన్స్ ఈచ్ అదర్. వి మైట్ స్టడీ ద డ్యూయల్ ప్రాసెస్ ఆఫ్ టేకింగ్ ప్లేస్ అండ్ ద వీల్ త్రూ ద మీడియం ఆఫ్ మల్టిపుల్ క్రాస్ ఆఫ్ విచ్ స్పైసెస్ ఫార్మ్స్ ఎ పార్ట్ ఇన్ ద ఫాలోయింగ్. దీని గురించి ఇంకొంచెం వివరాలు మనం నెక్స్ట్ క్లాస్లో చదువుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహీం మహీసా గో బ్రాహ్మణేభ్య శుభమస్సు లోకా సమస్తా సుఖినార్వంతు లోకా సమస్తా సుఖినార్వంతు లోకా సమస్తా సుఖినార్వంతు ఓం శాంతి శాంతి. ఎవరికైనా ఏమన్నా ఏరీస్కి సంబంధించినటువంటి సందేహాలు ఏమన్నా ఉన్నాయి అది అని అనుకుంటే, మీరు గ్రూప్లో సందేహాలు ఉన్నాయనుకుంటే నెక్స్ట్ క్లాస్ ఒకసారి దాని గురించి రివైజ్ చేసుకుందాం. చేసుకుని మనం బైసిస్లోకి మనం కంటిన్యూ అవుదాం. ఏం సందేహాలు ఏం లేవనుకుంటే మీరు గ్రూప్లో ఎవరైనా రెస్పాండ్ అవ్వకపోతే ఈ క్లాస్ కంటిన్యూ అయిపోతుంది.